సార్ చెప్పండి సార్. అవతారం, ఆ ఫామ్ హౌస్ లో వీడియో తీసిన వాడి డీటెయిల్స్ కావాలయ్యా. వాడు మనవాడే అని ఛానల్లో చూపించాలి. అలాగే సార్, వాడు అప్లికేషన్ మన దగ్గరే ఉంది సార్, మన ఆఫీసులోనే ఉంది సార్. దొరికింది సార్. అది అర్జెంటుగా పంపించు. పంపిస్తాను సార్, కానీ సార్ ఆ వీడియో మన ఛానల్లో తప్ప అన్ని ఛానల్స్ లో వచ్చింది సార్. ఈ వ్యవహారంలో ఆ ఢిల్లీ గాడికి మీకు మధ్య గల్లీ వ్యవహారం జరిగిందని అంతా గుసగుసలాడుకుంటున్నారు సార్. కానీ సార్ నేనేమన్నానో తెలుసా? చిచ్చీ, ఆ ఢిల్లీ గాడు దుష్టుడు, దుర్మార్గుడు, దరిద్రుడు. ఆ యదవతో మా గురువు గారు టై అప్ అవడం ఏంటి, మ్యాచ్ ఫిక్సింగ్ చేయటం ఏంటి అని నేను మిమ్మల్ని బాగా కవర్ చేశాను సార్. ఆయన సంగతి ఎందుకయ్యా? ముందా కుర్రా డీటెయిల్స్ ఫ్యాక్స్ చెయ్యి. చెయ్యను సార్. మీరు నా టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు సార్. మన మధ్య లేని మూడో వ్యక్తి గురించి వాడు వీడు గాడు అని తక్కువ చేసి మాట్లాడటం మన తెలుగువాడి మెంటాలిటీ సార్. కానీ మీరు ఆ కుక్కనే, ఆ పిచ్చి కుక్కనే ఆయన అని స్మూత్గా వెన్నపూస రాసినట్టు మాట్లాడుతున్నారంటే వాడికి మీకు సంబంధం ఉండి ఉండాలి, లేదా ఢిల్లీ గాడి మీ పక్కనే ఉండి ఉండాలి. ఈ అప్లికేషన్ ఇచ్చేస్తున్నా. అది పంపకపోతే నీ కొంప తగలబెట్టి నిన్ను దసరా నుండి దీపావళి దాకా కొట్టి కొట్టి చంపుతా. అరే ఓ బద్మాష్, నువ్వస్తే నేను ఇక్కడే ఉంటానా బే? 10 రోజులు ఎక్కడికైనా పారిపోతానరా. ఈ లోపల మా చుట్టబొగ్గలాడు వస్తాడు, వాడితో నువ్వు పెట్టుకుంటావురా, అప్పుడు వాడు నిన్ను ఎట్టా కొడతాడో తెలుసా. ఎవర్రా ఈ అమ్మాయి? ఎవడికి తెలుసు, వెంకటాపురం ఇల్లా. అక్కడ ఇది ఎవడనో గుడిలో పెళ్లి చేసుకుంటుంది. దగ్గరకెళ్ళి బాగున్నావే గొన్నా అన్న, పోరా దొన్నా అంది. అంతే, అక్కడ ఉన్న వాళ్ళని తన్ని దీన్ని లాక్కొచ్చా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తావారా? ఏ నువ్వు తీసుకురాలా? నీకు నాకు పోలికేంటి, తేడా ఏంటి? ఒరే కొడక, ఇప్పుడు ఏంటి, దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేచే, నేను ఎందుకు చేసుకుంటా? 4 రోజులు ఇంట్లో ఉంచుకుంటా, దాని తర్వాత బయటికి తరిమేస్తా, అప్పుడు దీని పరువు పోద్ది. శబాస్, మత్తరంగా మనవడు అనిపించావు. ఈ అమ్మాయి పబ్బులో ఎక్కడైనా చూసినట్టుందండి. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా. నా మనవడే, దీనికి బుద్ధి చెప్పాలని బలవంతంగా తీసుకొచ్చాడు. మరి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఎందుకు ఏడవట్లేదు? అవును, ఏడవట్లేదండి. రాయ్, దీని లోపల దొలికెలు. రెండు అమ్మాయి గారు, నేను మా నాన్నని కలవాలి. ఇప్పుడు కలిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. ఓకే, ఒకసారి సంధ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. హలో. హలో సంధ్య. అలెక్యా, ఎక్కడున్నావే? వాడు నిన్ను ఎక్కడ తీసుకెళ్లాడు? తిరుపతి పక్కన పిచ్చేశ్వరపురం ఉంది, అక్కడ తీసుకొచ్చాడు. కానీ ఎవరితోనే మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి మీ ఇంటికి రాదు. లోపడు వా. వాడు అలెక్యాను బలవంతంగా తీసుకెళ్లాడు, నీ బలవంతం ఉపయోగించి దాన్ని తీసుకురావాలి. పిల్ల కాకి, వాడి మీద నా బలమంతా ఎందుకు? నువ్వు దాన్ని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ మంటపం బుక్ చేయి, పెళ్లి ఖర్చులు నీయి, హనీమూన్ ఖర్చులు నాయి. రేపు పార్టీకి వాడి ఆధార్ కార్డు చిరిగిపో. ఎనీ టైం న్యూస్ ఛానల్స్ చూడు, పదే పదే అదే చూపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. అలకే వాడిని ఫులిష్ గా నమ్మింది, మనం కాపాడి తీసుకొద్దాం. మన ఇద్దరం ఒకే వెహికల్లో వెళ్ళొచ్చుగా.
కర్మ. రండ్రా బయటికి రండ్రా, అసెంబ్లీలో ఇల్లు కట్టుకుంటే భయపడతా అనుకున్నారా? రండ్రా దమ్ముంటే రండ్రా, రమ్మని రావండి బయటికి రమ్మన్రా. ఈరెవడు ఇంట్లో ఉండే కామెడీ చాలదన్నట్టు. ఏరా ఆ అమ్మాయిని తీసుకొస్తావరా, ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా. ఎవర్రా ఇల్లు? వాడి దీని బాబు, వాడేమో ఈ అమ్మాయిని చేసుకుపోయేవాడు. వాడు పెళ్లించే కదా దీన్ని లాక్కొచ్చింది. నేను చేసుకుపోయే అమ్మాయిని నువ్వు తీసుకొస్తావరా? ఇన్స్పెక్టర్ గోండ్ అరెస్టర్ ఫెలో, బ్రింగ్ దట్ క్యూట్ గర్ల్. నువ్వు ఉండవయ్యా మగడా. సార్, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా మీ వాడు బలవంతంగా తీసుకొచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు. ఏమా నిజమేనా? నేను బలవంతంగా తీసుకొచ్చానని చెప్పావో, నీ బాబు నీ లవరి ఊరు దాటి ప్రాణాలతో వెళ్ళరు. లేదండి, నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు. అమ్మో అమ్మో, దాని చెవులేదో చెప్పాడు, అది భయపడిపోయింది. రే నాతో పెట్టుకోకరా, నా పేరు చెప్తే స్టేట్ పడతావు. హడల్ రామోజీరావు నాకు బెస్ట్ ఫ్రెండ్ టీవీ 9 రవి ప్రకాష్ నేను గోలీలు ఆడుకునేవాళ్ళవరా, నరేంద్ర మోడీ నేను క్లాస్మేట్స్ రా. అరే ముక్కు పచ్చలారిన అమ్మాయిని ఎలా తీసుకురావాలనిపించిందిరా? రే అసలు అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మేము ఉంటాం సార్, పదండి అయ్యా. ఆ అమ్మాయి నీకే కరెక్ట్, నేను ఉంటాను. నేను ఉంటా. అదో అని తెచ్చి లోపల పడేండ్రా. ఆడు తెలిసి ఇడు తెలిసి తెగ రెచ్చిపోతున్నాడు, వదిలితే బయట కూడా ఎట్టగ వాగుతాడు. బాత్రూమా? ఐఎమ్ సారీ, వాళ్ళిద్దరు ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తారని కంగారులో వాళ్ళని బెదిరించాను. నేను ఇప్పుడే డాక్టర్ విశ్రాంత్కి ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పలేదు. ఏ భయపడ్డాడన్నా? చూడు అతను డాక్టర్ కాబట్టి గొడవలంటే భయపడ్డాడు. నన్ను ఆపరేషన్ చేయమని చెప్పు, నేను భయపడతాను. సరే నేను చెప్పింది విన్న తర్వాత ఫోన్ చేయి. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పు, ఆ తర్వాత ఫోన్ చేయి. అంటే మరి మనం ఇంకేం చెప్పక్కర్లేదు, ఆ గ్యాప్ చాలు, నేను ఫిల్ చేస్తాను. హలో సంజయ. బ్రహ్మ ఏమైపోయావు? నేను ఇక్కడ పోరాడుతూనే ఉన్నాను సంజయ, కానీ డోంట్ వరీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని అక్కడ తీసుకొస్తాను, నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ విషయం పబ్లిక్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పోలీస్ కమిషనర్ తో మాట్లాడమంటావా? వద్దు. ఓకే. ఆడు చిన్నప్పుడు అలిక్య మేడంతో చదువుకున్న చిన్నగాడంట సార్. అంతకు మించి మాకు ఇంకేం తెలియదు సార్, నిజం సార్, ఒట్టు సార్. ఉంటాం సార్. ఊరు బయలుదేరుతావా? వెనక పక్క ఉన్నాడు బావా. ఇదేనా బావ రావడం? పిచ్చేశ్వరిని పిలవండి. నేను చెప్పేంతవరకు ఇక్కడి నుంచి బయటికి రాకు. ఒక్క మాటకే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇవాళ రేపు మాట మీద నిలబడితే తాట ఊడిపోద్ది. పో, నేను పోతున్నా, ఏదైనా మాట్లాడు. మీరు వండి. నీకు ఢిల్లేశ్వరరావు పేరు పెట్టింది ఢిల్లీకి రాజు అవుతావని, అంతేగాని పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటావని కాదు. సర్లే, పదవి పోతే పోయింది, జనాలు సింపతి పోకుండా చూసుకో.
నీకు నా మీదున్న రెస్పెక్ట్ కూడా పోకుండా చూసుకుంటాను. సార్ 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 మినిస్టర్ గారు సార్ ఇక్కడ సార్. మీ వాడు మా అమ్మాయిని ఎత్తుకొచ్చాడు సార్. అంతేకాకుండా బొత్తిగా మర్యాద లేకుండా నన్ను బాత్రూంలో ఉంచాడు సార్. సార్ నన్ను విడిపించండి సార్, మీ పుణ్యం ఉంటుంది, నేను మీ ఫ్యాన్ సార్. రాయ్ మనాడెవరో అమ్మాయిని తీసుకొచ్చాడంట చూడండి రా. చెన్నై పిలుస్తున్నాడు రా. ఈ అమ్మాయిని నా పిలిచింది పిలుస్తున్నారు కదా పో. ఈ అమ్మాయి కాదులే వదలండి. ఈ అమ్మాయి ఎవరు తెచ్చారు? జంగమామ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? జంగమామకు పెళ్లి కుదిరితే ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళ ఊరికెళ్ళి జంగమామ మంచోడు కాదు అతన్ని చేసుకోకు అని చెప్పింది అంతే. జంగమామ కోపం వచ్చి దీన్ని లాక్కొచ్చి పడేశాడు. పాపా లోపలిక బయటక లోపలికి వాణ్ణి తీసుకురండి. సార్ థ్యాంక్ యూ సార్, నేను బయలుదేరతాను సార్. సార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీయించుకుంటాను సార్. అరే గడ్డ ఫోటో తీ సార్. చెయ్యండి సార్ తీ సార్. నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? అమ్మాయితో చిన్నప్పుడు చదివిన చిన్నగాడంటే వాడరా? చిన్నగాడు వాడు ఆ కొండలరావు కొడుకు. వాడితో పందెం పెట్టుకుని మన పిచ్చోడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు పొలం నేను కౌలు చేస్తానమాట నిజమే కాని బావా. వాళ్ళు ఎప్పుడు కౌలు కోసం నన్ను కలవలేదు, ఎవరితో కబురు కూడా చేయలేదు బావా. నీకెందుకు అబద్ధం చెప్తాను బావా, వాళ్ళు ఏమన్నా నా సుట్టాలా పక్కాలా? కొండలరావు ఒకసారి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ అయితే పనిలో ఉన్నట్టు చెప్పినట్టు గుర్తుపో. అందుకు మించి నాకు ఇంకేం తెలియదు బావా.